हेलो स्टूडेंट्स, वेलकम। 13.1 एक्सरसाइज 9th मैथ्स। कंस्ट्रक्ट द फॉलोइंग एंगल्स एट द इनिशियल पॉइंट ऑफ ए गिवन रे एंड जस्टिफाई द कंस्ट्रक्शंस अन्नाडु। ए वच्चेसि 90 डिग्रीस, बी वच्चेसि 45 डिग्रीस। इक्कड 90 डिग्रीलु मरियु 45 डिग्रीलनु मनमु कोणालनु నిర్మించాలన్నమాట। నిర్మించిన తర్వాత అవి 45 డిగ్రీస్ ఉన్నాయో లేదో చూసుకోవాలి। ఇక్కడ 90 డిగ్రీస్ అనేది మనం లంబకోణంగా చెప్పుకుంటాము, అలాగే 45 డిగ్రీలు అనేది లంబకోణంలో సగంగా చెప్పుకుంటాం। అంటే ఫస్ట్ మనం 90 డిగ్రీస్ను కన్స్ట్రక్ట్ చేసినట్లయితే, నెక్స్ట్ 90 డిగ్రీస్ను మనము కోణ సమద్వికండిన రేఖ గీయాలి, అప్పుడు ఆటోమేటిక్గా 45 డిగ్రీస్ ఫామ్ అవుతుంది। సో ఇందుకోసం మనము ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్, అంటే రే అయినా గీసుకోవచ్చు। ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఏబి అని ఒక లైన్ సెగ్మెంట్ గీయడం జరిగింది। ఏ కేంద్రంగా చేసుకొని ఏదో కొంత వ్యాసార్థం, నేను ఇక్కడ 3 సెంటీమీటర్లు తీసుకున్నాను, 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక అర్ధవృత్తాన్ని గీసుకోవాలి। ఈ అర్ధవృత్తం అనేది ఏబి రేఖాఖండాన్ని సి వద్ద ఖండిస్తుంది। ఇక్కడ సి కేంద్రంగా నేను ఫస్ట్ 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో చాపం గీశాను కాబట్టి, ఇప్పుడు సి కేంద్రంగా కూడా 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీస్తే అది డి వద్ద ఖండిస్తుంది। ఇక్కడ డి కేంద్రంగా చేసుకొని మళ్ళీ అదేవిధంగా 3 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీసినట్లయితే మనకి ఇక్కడ అర్ధవృత్తాన్ని ఈ చాపము ఈ వద్ద ఖండిస్తుంది। సో ఇక్కడ ఈ కేంద్రంగా చేసుకొని ఒక చాపాన్ని మరియు అదే వ్యాసార్థంతో డి కేంద్రంగా చేసుకొని మరొక చాపాన్ని గీచినట్లయితే ఈ రెండు చాపాలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి। ఆ బిందువును మనము ఎఫ్ అని గుర్తిద్దాము। తర్వాత ఏఎఫ్ కలిపినట్లయితే మనకు ఒక రేఖ వస్తుంది। కాబట్టి యాంగిల్ ఎఫ్ఏబి వద్ద కోణము 90 డిగ్రీలు ఉంటుంది। ఈ 90 డిగ్రీలు అనేది కన్స్ట్రక్షన్ చేసిన తర్వాతనే మనము 45 డిగ్రీలను నిర్మించగలం। సో ఇప్పుడు ఈ అర్ధవృత్తాన్ని ఏఎఫ్ అనే రేఖ జి వద్ద ఖండించింది। సో జి కేంద్రంగా చేసుకొని కొంత వ్యాసార్థంతో, అదేవిధంగా సి కేంద్రంగా చేసుకొని అంతే వ్యాసార్థంతో రెండు చాపాలను గీయాలి। ఈ రెండు చాపాలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి, ఆ బిందువును మనము హెచ్ అనుకుందాము। ఏ హెచ్ను కలిపినట్లయితే మనకు ఒక రేఖ వస్తుంది। ఇప్పుడు యాంగిల్ హెచ్ఏబి కొలిచి చూసినట్లయితే మనకు యాంగిల్ హెచ్ఏబి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీలు ఉంటుంది। నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మొత్తము 6 కన్స్ట్రక్షన్స్ ఇచ్చారు। ఫస్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ 30 డిగ్రీస్. సో మనం ఎప్పుడైనా కానీ యాంగిల్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక రే లేదా లైన్ సెగ్మెంట్ ఒక లైన్ కానీ ఫస్ట్ డ్రా చేసుకోవాలి మనము। సో ఇక్కడ ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేయడం జరిగింది। తర్వాత కొంత వ్యాసార్థం, అంటే 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను నేను, 3 సెంటీమీటర్స్తో ఒక చాపాన్ని అంటే ఒక అర్ధ వృత్తాన్ని నేను గీశాను। ఈ అర్ధవృత్తం ఏబి రేఖాఖండాన్ని సి వద్ద ఖండించేలాగా గీయడం జరిగింది। అంతే వ్యాసార్థంతో సి కేంద్రంగా మరొక చాపాన్ని గీసినట్లయితే అది అర్ధవృత్తాన్ని డి వద్ద ఖండిస్తుంది। ఇప్పుడు డి కేంద్రంగా చేసుకొని మరియు సి కేంద్రంగా చేసుకొని కొంత వ్యాసార్థంతో, అంటే సమాన వ్యాసార్థాలతో రెండు చాపాలను గీయాలి। ఈ రెండు చాపాలు కూడా ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి, ఆ బిందువుని ఈ అనుకుందాం। ఏఈని కలిపినట్లయితే ఇక్కడ కోణం వచ్చేసి యాంగిల్ ఈఏబి ఈజ్ ఈక్వల్ 30 డిగ్రీస్ ఉంటుంది। అదేవిధంగా నెక్స్ట్ మనము 15 డిగ్రీలను కూడా గీయవచ్చు। సో కన్స్ట్రక్షన్ ఆఫ్ 15 డిగ్రీస్ రావాలంటే ఖచ్చితంగా మనము 30 డిగ్రీలను మొదట నిర్మించాలి। సో ఇందాక చూపించినట్లు 30 డిగ్రీలు గీసిన తర్వాత ఎఫ్ అనే బిందువును గుర్తించాలి।
ఎఫ్ మరియు సి కేంద్రాలుగా ఏదో కొంత వ్యాసార్థంతో రెండు చేపలు గీయాలి. ఆ రెండు చేపలు జీ వద్ద ఖండించుకుంటాయి అన్నమాట. ఏజీని కలిపినట్లయితే యాంగిల్ జీఏబి ఈక్వల్ టు 15 degrees ఉంటుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 22.5 degrees. సో యాజ్ యూజువల్ డ్రా లైన్ సెగ్మెంట్ ఏబి. అండ్ టేక్ సెంటర్ యాజ్ ఏ. డ్రా అన్ ఆర్క్ ఆఫ్ రేడియస్ 3 centimeters టు కట్ ద ఏబి లైన్ సెగ్మెంట్ ఆర్ సి. నెక్స్ట్ విత్ ఈక్వల్ రేడియస్ డ్రా అనదర్ ఆర్క్ యాజ్ సెంటర్ సి టు కట్ ద ప్రీవియస్ ఆర్క్ అట్ డి. సో టేక్ డి యాజ్ సెంటర్ డ్రా అనదర్ ఆర్క్ టు కట్ ద ఫస్ట్ ఆర్క్ అట్ ఈ. Now, take some radius and center as E and D. Draw two more arcs to intersect at F. Next, join AF with ruler. Now, measure the angle FAB is equal to 90 degrees. Now we have to bisect 90 degrees first, then we get 45 degrees. For this take G as center and draw an arc of radius 6 centimeters and draw another arc as center C with the same radius. These two arcs intersect at H. Join AH. If you measure angle HAB, then it will be 45 degrees. Now, AH intersect the first arc at I. Now, take center as I. Draw one more arc of some radius. With this radius, take center as C and draw one more arc. These two arcs intersect at J. Join AJ. Therefore, the angle JAB must be equal to 22.5 degrees. Next, construction of 75 degrees. Now, students, first draw AB line segment of some length. Next, take some radius. I have taken here 3 centimeters and center as A. Draw a semicircle. This semicircle intersect AB at C and take center as C of equal radius. Draw an arc to cut the first arc at D. Now take center as D with draw one more arc with equal radius to cut the first arc at E. Draw two more arcs. Take as center E and D with equal radius. These two arcs intersect at F. Join AF with ruler. AF intersect the first arc at G. If you measure, angle FAB must be equal to 90 degrees. Now, take center as G and D. Draw two arcs with equal radius. These two arcs are intersected at H. Join AH. Then angle HAB must be equal to 75 degrees. స్టూడెంట్స్ ఇక్కడ మనము యాంగిల్ హెచ్ఏడిని 30 degrees మనము గుర్తించినట్లయితే 30 degrees 215 degrees సపరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ 105 degrees. ఇది అప్టూజ్ యాంగిల్.
సో మోర్ దెన్ 90 డిగ్రీస్. సో ఫస్ట్ డ్రా ఏబి లైన్ సెగ్మెంట్ యాజ్ యూజువల్ ఆఫ్ సమ్ లెంత్ అండ్ డ్రా అన్ ఆర్క్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్. హియర్ ఐ హ్యావ్ టేకన్ 3 సెంటీమీటర్స్ రేడియస్ టు కట్ ద ఏబి లైన్ సెగ్మెంట్ అట్ సి అండ్ టేక్ సి యాజ్ సెంటర్ విత్ ఈక్వల్ రేడియస్ డ్రా అన్ ఆర్క్ టు కట్ ద ఫస్ట్ రేడియస్ అట్ డి. అండ్ టేక్ డి యాజ్ సెంటర్ డ్రా వన్ మోర్ ఆర్క్ టు కట్ ద ఫస్ట్ ఆర్క్ అట్ ఈ విత్ ఈక్వల్ రేడియస్ జాయిన్ ఏఈ. ఇఫ్ యూ మెజర్ యాంగిల్ ఈఏబి ఇట్ మస్ట్ బి ఈక్వల్ టు 120 డిగ్రీస్. నౌ టేక్ ఈ యాజ్ సెంటర్ విత్ సమ్ రేడియస్ డ్రా అన్ ఆర్క్ అండ్ విత్ ఈక్వల్ రేడియస్ టేక్ డి యాజ్ సెంటర్ డ్రా వన్ మోర్ ఆర్క్. దీస్ టూ ఆర్క్స్ ఆర్ ఇంటర్సెక్టెడ్ అట్ ఎఫ్ జాయిన్ ఏఎఫ్. ఏఎఫ్ లైన్ ఇంటర్సెక్ట్ ద ఆర్క్ అట్ జి. ఇఫ్ యూ ఫైండ్ ద యాంగిల్ ఎఫ్ఏఈ ఆర్ ఈఏఎఫ్ మస్ట్ బి ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో దిస్ 30 డిగ్రీస్ మస్ట్ బి bisected. So for this we draw two arcs as centers E and G. These two arcs are intersected at H. If we join AH, the angle HAB must be equal to 105 degrees. Next one, construction of 135 degrees. This is also obtuse angle. So for this first we have to draw AB line segment and draw an arc of 3 centimeters radius as center A and then we have to construct first 90 degrees and if we add 90 to 45 degrees then we get 135 degrees. So observe the drawing figure. All of you know how to draw 90 degrees. Then only we have to construct 135 degrees. So here angle DAB is equal to 60 degrees, angle EAD also 60 degrees. Here we are join AF, the angle FAB must be equal to 90 degrees. Next AF intersected the first arc at G. For this to construct 135 degrees we have to draw AH line also. The intersecting point of AH and semicircle let it be I. So take G as center of some radius, draw an arc and with equal radius take center as I, draw one more arc. The intersection point of these two arcs is J, join AJ. So angle JAB is equal to 135 degrees. So that's it students, let's meet in next class.